పట్టాలు ఇచ్చి రోజులు గడుస్తున్నా డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఐఓసీ కార్యాలయం ఎదుట లబ్ధిదారులు ధర్నా చేపట్టారు. పట్టణంలో ఇల్లు లేని నిరుపేదలకు ప్రభుత్వం డబుల్ బెడ్ పథకం అమలు చేయడం జరిగింది. ఆ డబుల్ బెడ్రూమ్ పథకాన్ని డ్రా పద్ధతిలో అధికారులు నిర్వహించి కేటాయింపులు చేయడం, పట్టాలు కూడా ఎమ్మెల్యే గారు ఇవ్వడం జరిగింది. పట్టాలు ఇచ్చి 20 రోజులు అయినా కూడా ఇంతవరకు వాళ్ళకు అప్పచెప్ప పరిస్థితి లేదు. అక్కడ డబుల్ బెడ్రూమ్ దగ్గరికి లబ్ధిదారు పోతే మీ దాదాపు 240 మంది లబ్ధిదారులకు పట్టాలు ఇస్తే అక్కడ ఇంకా 96 మందికి ఇంకా మిగిలి ఉన్నాయి. ఇంకా మిగతా ఇచ్చిన వాళ్ళకు కూడా ఇంకా పెండింగ్ ఉన్నాయి. ఆ పెండింగ్ పనులు పూర్తి కావాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా ఇచ్చిన వారికి కూడా అక్కడ సక్రమైన నెంబర్లు అలాట్మెంట్ చేయలేదు. ఆ నెంబర్లను సరిచేయాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా పూర్తిగా నిర్మాణం చేయాల్సిన నిర్మాణం కానీ డబుల్ బెడ్రూమ్ పూర్తిగా నిర్మాణం చేయాల్సిన అవసరం ఉన్నది.